నాయకుడు సినిమా ఈరోజు ఘనంగా ఆంధ్ర రాష్ట్రంలో అన్ని థియేటర్లు గారా ఘనంగా ప్రారంభించడం జరిగింది. ప్రతి చోట గారా ఒక పాజిటివ్ రెస్పాన్స్తో ఏదైతే కొత్త జనరేషన్ యువతరం ఉందో వాళ్ళకి వాళ్ళందరి గర ఆ మహానుభావుడు పడిన కష్టం కానివ్వండి. మరీ ముఖ్యంగా ఈరోజు ప్రస్తుతానికి మాకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏదైతే ఆనాడు కొంతమంది వ్యక్తులు ఆయన చేసిన మోసాన్ని ఏదైతే ఉందో 83 ప్రాంతంలో దానికి అనుగుణంగా ఢిల్లీతో ఇందిరాగాంధీతో ఏ విధంగా అయితే పోరాటం చేశారో ఆ ఒక పోరాటాన్ని ఈరోజు ప్రజల ముందుకి ప్రత్యక్షంగా ఈరోజు సినిమా రూపంలో ఈరోజు బాలకృష్ణ గారు నటనలు ఈరోజు మనందరం కూడా చూస్తాం జరిగిందని చెప్పి ప్రతి ఒక్కరు గారు చెప్పడం జరిగింది. అన్ని సెంటర్స్లో గారా ముఖ్యంగా యువతరం మొత్తం గారా ఈరోజు నందమూరి బాలకృష్ణ గారు ఒక నటనగానే ఉండి అదేవిధంగా ఆనాడు నందమూరి తారక రామారావు గారు ఏ విధంగా అయితే ఆంధ్ర తెలుగు జాతికి జరిగిన అన్యాయం ఉందో కానివ్వండి అవన్నీ గారు సినిమా రూపంలో చూపిస్తాం జరిగింది. ఈరోజు ఆయన ఒక యుగ పురుషుడు. మొదటి భాగంలో సినిమా పరంగా ఏ విధంగా జనాన్ని ప్రభావితం చేశారు, ఏ విధంగా కష్టపడ్డారు, ఏ విధంగా ఈ యొక్క తెలుగుదేశం పార్టీని స్థాపించారని చెప్పని మొట్టమొదటి భాగంలో చూస్తాం జరిగింది. రెండో భాగంలో ఢిల్లీని ఏ విధంగా ఢిల్లీతో ఏ విధంగా పోరాడారని చెప్పే విధంగా ఈరోజు ఈ యొక్క సినిమా భాగంలో చూస్తాం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు మనందరం గారు ఒకటి గ్రహించాలి, ఆ విధంగా నందమూరి ఆనారు నందమూరి తారక రామారావు గారు ఢిల్లీ ఒక కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేస్తాం జరిగింది. మళ్ళీ అదే విధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు గారు కేంద్రం మీద ఏదైతే వాళ్ళు చూపించే పెత్తనం ఉందో దానికి వ్యతిరేకంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు పోరాటం చేస్తున్నారని కూడా సందర్భంగా చెప్పుతున్నా. ఏది ఏమైనా అన్నగారు ఒక ఆశీస్సులతో చంద్రబాబు గారు తప్పకుండా రాబోయే రోజుల్లో ఎన్నికల్లో గెలవబోతున్నారు. అదేవిధంగా ఈరోజు యావత్ తెలుగు యువత ఆధ్వర్యంలో ప్రతి థియేటర్లో గారా ఈరోజు సంబరాలు కానివ్వండి, రిలీజ్ సంబంధించిన సంబరాలు అన్ని గారు చేసుకోవడం జరిగింది. తప్పకుండా ఈ సినిమా ఏ విధంగా అయితే కథానాయకుడు భారీ విజయం సాధించిందో అదేవిధంగా మహానాయకుడి గారు విజయం సాధించబోతోంది. ఈ యొక్క తరం ప్రేక్షకులందరికీ గారా నందమూరి తారక రామారావు గారు ఒక జీవిత చరిత్ర ఈరోజు ఎంతోమందికి ఆయనకు దైవంతో సమానం. ఈరోజు మా ఇంట్లో ఒక వెంకటేశ్వర స్వామి ఒక సాయిబాబు ఏ విధంగా అయితే ఆయన వాళ్ళు పూజిస్తామో ఈరోజు నందమూరి తారక రామారావు గారికి ఆ విధంగా మేము పూజిస్తాం జరిగింది. ఒక మామూలు విద్యార్థి నాయకుడిగా ఉన్న దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారిని ఈరోజు ఒక ఉన్నత స్థానంలో తీసుకొస్తాం కానివ్వండి, లేకపోతే యావత్తు ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది యువకులకి రాజకీయంగా అవకాశం ఇస్తాం కానివ్వండి, మహిళలకు ప్రాధాన్యత ఇస్తాం కానివ్వండి, బీసీలకు కానివ్వండి, మిగిలిన వర్గాలందరికీ గారా ప్రాధాన్యత ఇస్తాం కానివ్వండి, ఇవన్నీ కేవలం నందమూరి తారక రామారావు గారు ఒక హయాంలోనే జరిగినాయి. దానికి అనుగుణంగా ఆయన ఆశయాలను ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. మా ముందుకి ఈ సినిమా తీసుకొచ్చిన బాలకృష్ణ గారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. ఎన్టీఆర్ కన్నా చంద్రబాబు ఈ రోజు వైపు చూపించారు, కావాలనే సినిమాని అలా వలిచారు అంటే వాస్తవానికి విరుద్ధంగా తీశారు అనేది కామెంట్స్. చంద్రబాబు గారు నిజంగానే ఈరోజు చంద్రబాబు గారు నిజంగానే ఆంధ్ర రాష్ట్ర హీరో. ఆనాడు ఏదైతే క్రైసిస్లో ఉందో ఆనాడు రామారావు గారికి వెన్నుదన్నుగా నుంచి చంద్రబాబు గారు ఆనాడు ఏదైతే నిజం జరిగిందో ఆ నిజం ఈరోజు చూపించారు. దీన్ని కావాలని చెప్పాను ప్రతిపక్ష పార్టీలు, లేకపోతే ఇంకొక సినిమా రూపంలో చంద్రబాబు గారిని ఏదో ఒక రకంగా ఆయన్ని డ్యామేజ్ చేయాలి బద్నాం చేయాలని చెప్పిన ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రతిపక్ష పార్టీలు అందరు గారు ఇలాంటి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. అదే మేము చెప్తున్నాం, ఈరోజు ఆయన ప్రొడ్యూసర్ ఎవరు వైసీపీ కార్యకర్త కావాలని చెప్పి ఇదే రోజు నా తెలిసి ఇదే రోజు రిలీజ్ అయినకుండా కావాలని చెప్పని ఈరోజు ఏదో ఒకటి ప్రజల దృష్టి మళ్లించడానికి ఈరోజు ఆనాడు నందమూరి తారక మరీ ముఖ్యంగా ఈరోజు తెలుగు జాతి ఆత్మగౌరవం నందమూరి తారక రామారావు ఆయనకి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఈరోజు ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీ చేస్తామని ప్రజలు ఎవరు గారు సహించరు. తప్పకుండా రాబోయే రోజుల్లో నిజాలు ప్రజానీకంగా తెలుసుకో ఈ సినిమాతో యువతరం గారు తెలుసుకున్నాం.